యేసుప్రభు అండి, 33 సంవత్సరాన్ని పరిచర్య చేస్తే నిజంగా ఏడిపోతుంది ఈ మాట అంటే. 33 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఆయన పేరు మీద గజం నేల కూడా లేదంటే నమ్మగలరా? ఆయన పేరు చెప్పుకుని సంపాదించిన రోజులు ఇవి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయన పేరు మీద గజం నేల కూడా లేదంటే మీరు నమ్మగలరా? లేదు. అది పరిచర్య. ఇలా ఉందామా? ఇలా ఉందామండి. ఇలా అయినా ఉండాలండి పరిచర్య అంటే. తిండి సంపాదించుకోవడానికి నిజంగా చెప్తుంది, ఏదో ఒక లాభం వెతుక్కుంటారండి సంఘాలు. ప్రతి సంఘంలో ఏదో ఒక లాభం కలిసి రాకపోతే ఎవడో సేవ చేయట్లేదు. అలాంటి రోజులు ఇవి. ఏదోటి కలిసి రావాలి. అనో దబ్బుడి దమ్ముడి ఏదో అంటారుగా, ఏదో కలిసి రావాలి. కనీసం పావలైనా కలిసి రావాలి. కలిసి రావడానికి అవసరమైతే ఏ అయినా చెప్పి దేవుని స్వరం వింటూ వినిపిద్దామనే పరిచర్య రోజు లేవు. ఈరోజు లేరు చెప్పండి. అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఏమన్నాడు? అద్భుతం చేసుకున్నాడు. అద్భుతం అంటే రాయినట్ట రొట్టెని చేసుకోవాలట. ఈరోజు కూడా పరిచర్యలో ఏమి ఎదుగుతున్నారు చెప్పండి. అద్భుతాలు మా సంఘానికి వస్తే ఏం జరుగుతాయి? అద్భుతాలు 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 వస్తారు వస్తారు వస్తారు. వచ్చిన వాళ్ళు తెస్తారు, తెచ్చిన వాళ్ళు పోగేస్తారు. పోగేసిన వాళ్ళు దేని కొరకు ఈ పోగేతలన్నీ? తిండి కోసం. ఇట్టి పరిచర్య చేస్తే ఒకరోజు దేవుని ముందట మన పరిచర్య చెప్పండి కాల్చబడుతుంది అగ్ని చేత. తిండి కోసం పరిచర్య చేసేవారు ఉన్నారు. ఈరోజు ఈ తిండి కోసం పరిచర్య చేసేవారు లేరే చెప్పండి. తిండి కోసం కాదు మనం పరిచర్య చేస్తుంది. మరి యేసుప్రభు ఎలా చేస్తానాడు పరిచర్య? నేను తిండి కోసం పరిచర్య చేయను, దేవుని స్వరం కొరకు నేను పరిచర్య చేస్తాను. మనుషుడు రొట్టె వలన పరిచర్య చేయకూడదు, మరి దేవుని స్వరం వింటూ వినిపించడానికి పరిచర్య చేయాలి. దేవుని కుమారుడు అంటే ఎలా ఉండాలి అంటే తిండి కోసం, అధికారం కోసం, కాపాడు కోసం, ఇవేమీ కాకుండా దేవుని కుమారుడు పరిచర్య ఆయనను మహిమపరుస్తుంది. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని పరిచర్య తీయడమే తప్ప ఇంతకు మించిన గొప్ప భాగ్యం ఏమీ లేదు. చివరిగా ఒక పెద్ద ఒక మాట అన్నాడండి, గొప్ప పరిచర్య అంటే గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టాడు, గొప్ప గొప్ప క్లాసులు చెప్పాడు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసాడు, ఎక్కువ మందిని పోగేసుకుని నా మాటని ఇలా చేసుకోవడం గొప్ప పరిచర్య కాదు. గొప్ప పరిచర్య అంటే చెప్పిన దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఉన్న దానిలో దేవుని మహిమపరుస్తూ ఎవడైతే బతుకుతాడో అదే గొప్ప పరిచర్య. అది ఆ దాని మీద మనసు పెట్టాం.